యువతే దేశానికి బలం. ఏ దేశంలోనైనా యువత నాశనమైతే ఆ దేశ భవిష్యత్ అంధకారమవుతుంది. అయితే చాలా కంట్రీల్లో నిరుద్యోగం ఎక్కువగా ఉంది. ఈ క్రమంలో యువత నిరాశలో ఉండి డిప్రెషన్కు గురవుతారు. అయితే దక్షిణ కొరియా ప్రభుత్వం యువతను ప్రోత్సహించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. వారికి ఉపాధి కల్పించడమే కాకుండా నిరుద్యోగులకు ప్రతి నెల 40,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. యువతను చైతన్యపరచడం కోసమే దీని వెనుకున్న ఉద్దేశమని చెబుతోంది దక్షిణ కొరియా ప్రభుత్వం. ప్రస్తుతం ఈ వార్త దక్షిణ కొరియాలోనే కాదు, చాలా దేశాల్లో చర్చనీయాంశంగా మారింది. దక్షిణ కొరియాలో ఓ సంస్థ నిరుద్యోగ యువతపై ఈ మధ్య నివేదిక విడుదల చేసింది. ఈ వివరాల ప్రకారం కొరియాలోని 19 నుంచి 39 ఏళ్ల మధ్య వయసున్న 350,000 మంది ఒంటరితనంతో పోరాడుతున్నారని తేలింది. కొందరు ఉద్యోగాలు లేక డిప్రెషన్లో ఉన్నట్లు తెలిపింది. దీంతో యువతను డిప్రెషన్ నుంచి బయటపడేసేందుకు దక్షిణ కొరియా ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది. వారికి ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పింది. అంతేకాదు, నిరుద్యోగులకు ప్రత్యేక అలవెన్స్లు ఇస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే వారికి నెల నెల 40,000 రూపాయలు ఇస్తామని ప్రకటించింది. ఇంటి నుంచి బయటకు వచ్చి పార్టీలు చేసుకోవాలని యువతకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. అలా చేయడం ద్వారా మూడ్ చేంజ్ అవుతుందని ప్రభుత్వ అధికారులు భావిస్తున్నారు. కాగా ఈ నిర్ణయం 2022 నవంబర్లో తీసుకోగా ఇప్పుడు డబ్బుల పంపిణీ చేయడం మొదలుపెట్టారు. టెక్నాలజీలో ప్రపంచవ్యాప్తంగా దక్షిణ కొరియా దేశం ప్రసిద్ధి చెందింది. అలాంటి దేశంలో యువత జీవితంలో పెద్దగా ఎలాంటి మార్పులు లేక మానసికంగా కుంగిపోతున్నారు. ఈ పరిస్థితుల్లో యువత జీవితానికి వినోదం పంచేందుకు ప్రభుత్వం అలవెన్స్ల నిర్ణయం తీసుకుంది. అంతేకాదు, వారి రూపాలను మార్చుకునేందుకు శస్త్రచికిత్సలు, ఫిట్గా ఉండేందుకు జిమ్లు ఏర్పాటు చేయనున్నట్లుగా తెలిపింది. దీంతో దేశంలోని ప్రతి ఒక్కరూ ఆత్మవిశ్వాసంతో ఉంటారని దక్షిణ కొరియా ప్రభుత్వం భావిస్తోంది.